అంటే సిద్దిపేట ఇప్పుడు అసలు ఎందుకు మిమ్మల్ని ఇట్లా వెంటాడుతున్నారు? మిమ్మల్ని వెంటాడడానికి 24/7 నా ఫోను, 20 నాకు యాపిల్ నుంచి ఒక మెయిల్ వచ్చింది, మీకు చూపిస్తా, చూపించమంటే కూడా, నీ ఫోన్ హ్యాక్ అవుతుంది, నువ్వు ఇమ్మీడియట్ గా నీ ఫోన్ లాక్స్ అన్ని మార్చుకొని వచ్చింది, చూపించమంటే చూపిస్తా మీకు ఒక్కసారి. ఇలాగే ఆర్ఎస్ ప్రవీణ్ గారికి కూడా వస్తే నేను నమ్మలే, అట్లా వస్తుంది యాపిల్ దాన్ని ఒకసారి. బ్రదర్ మీరు చూడండి, అంటే నేను ఎంత సామాన్యుణ్ణి, ఎంత సిమ్ ఒక చిన్న వ్యవస్థ నుంచి వచ్చినవని. ఇదిగోండి, స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ మేబీ టార్గెటింగ్ యువర్ ఐఫోన్. నేను అబద్ధం ఆడట్లేదు, మీరు చూడండి ఫోన్ను ఈ హ్యాక్ చేసే టెక్నాలజీ ఇదంతా కంప్లీట్. కానీ ఐఫోన్కి విరుద్ధం, ఐఫోన్ చేయలేరు, ఆండ్రాయిడ్ అంటే లోకల్లో ఉన్నవాడు. కానీ సరే, ఈ వీటికి ఉండేటువంటి ఆల్గారిథం వీటిని ఎంటర్టైన్ చేయదు. అవునవును. అయితే ఇగో ఇట్లా తెలంగాణ ప్రభుత్వం ఐఫోన్లను కూడా హ్యాక్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది, అనేక ప్రయత్నాలు. వీళ్ళ దగ్గర, తెలంగాణ ప్రభుత్వం దగ్గర వాట్సాప్లను హ్యాక్ చేసే టెక్నాలజీ, ఆ తర్వాత ఇంకా రకరకాల ఏది ఫోన్లను హ్యాక్ చేసే టెక్నాలజీ కేసీఆర్ దగ్గర ఉంది. కేసీఆర్ పరిపాలన నమ్ముకోలేదు, ఇటువంటి వాటిని నమ్ముకొని కేసీఆర్, కేసీఆర్ అల్లుడు హరీష్ రావు, హరీష్ రావు ఇటువంటి కార్యక్రమాల్లో దిట్ట, హ్యాక్ చేయడము, ట్రాప్ చేయడము, ఇటువంటి వాటిలో దిట్ట హరీష్ రావు. చక్రి చిక్కి జీమెయిల్ దిస్ అటాకర్ ఆర్ లైక్లీ టార్గెటింగ్ యువర్ ఇండివిజువల్ బికాస్ ఆఫ్ హూ యు ఆర్ వాట్ టు యూ డూ ఇఫ్ యువర్ ఇస్ కాంప్రమైజ్డ్ బై ఏ స్టేట్ దేమ్ టు రిమోట్లీ యాక్సెస్ యువర్ సెన్సిటివ్ డేటా. మీరు చూడండి, అంటే నా ఫోన్లోకి వెళ్ళి డేటా దొంగతనం చేయడం, నువ్వు అలా ఏముంటాయి, రైతులకు సంబంధించినవి ఉంటాయి, ఏం చేస్తావు? ఎన్ని కేసులు, ఆరు కేసులు పెట్టారు నా మీద, ఆరు కేసు అంటే మీరు అనొచ్చు, ఆరు కేసులలో అన్ని నా పరువుని నాశనం చేసే కేసులు పెట్టిండు. ఎందుకు? చక్రధర్ని డబ్బుగా కొడితే, ఫస్ట్ ఒక అటెంప్ట్ రేప్ కేసు పెడితే జనం అంతా రివర్స్ అయ్యారు, అరే రేప్ కేసు పెడితే విని గుండెలు కద్దుకుంటారు అని, సైబర్ కేసు పెడితే నమ్మలే, మావాడ పనులు చేయడన్నారు, తర్వాత ఇంకో కేసు పెట్టిండు, ఇంకో కేసు పెట్టిండు. దుర్మార్గమైన విషయం మీడియా ముందు చెప్తా, మీరు ఎంత ఆశ్చర్యపోతారంటే, మల్కాజ్గిరిలో నేను జైలుండగా పీటీ వారెంట్ అని పట్టుకొచ్చాడు. పీటీ వారెంట్ ఏమొస్తుంది అని అనుకున్నా, చెప్తలేరు, తీసుకువేరు జైలు, అప్ప కోర్టులో సరెండర్ చేసి తీసుకొచ్చారు. బయటకు వచ్చినాక మండే మండే సంతకం పెట్టాలంటాడు, సరే పెడతాతి అని చెప్పిన, ఏం కేసు సార్ అన్నాడు, నీకు తెలియదా అన్నాడు, తెలియదన్న, సరే తీ సంతకం పెట్టిపో అన్నాడు. అడ్వకేట్ దగ్గర పోయి చెక్ చేస్తే ఎవడి దగ్గరనో, వాడు ఎవడో తెలియదు, 2022 నాట నేను మరి పబ్లిక్ లోనే ఉన్నా, చక్రధరు ఎక్కడనో నీకు అమ్మాయిని పంపిస్తా, 7000 రూపాయలు నా అకౌంట్ లో నేను అకౌంట్ లేయించుకున్నానట, వాడిని 7000కు మోసం చేసిందట, ఇది కేసు అట. మరి గాడ్చపని హరీష్ రావుకి వచ్చే లుచ్చపని ఎంత బాధపడ్డా తెలుసా అన్న, ఆడపిల్లలు జర చినిగిన బట్టలు ఉంటే వాళ్ళు చూడు అని చెప్పే విధానం నాది, నేను ఎంత మానసిక ఒక బ్రోకర్ని చేసిర్రా. హరీష్ రావుకు ఇప్పుడు హరీష్ రావుకి వచ్చే అత్యంత చిల్లర పనులు ఇవి. హరీష్ రావు సార్, నాకు కూడా కొన్నిసార్లు అనిపించేది ఈ పాపం వాళ్ళ మా కంటే బెటర్ కదా అని అనిపించేది. కానీ ఎంత అరాచకం అంటే, అసలు ఒక పోలీస్ వ్యవస్థని నిజంగా చెప్తున్నా కదా, వన్స్ నా చేతికి పవర్ వస్తే దాని సీన్ వేరే ఉంటుంది. నిజమా? ఇటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. వీళ్ళు సమాజ ద్రోహులు, వీళ్ళు సమాజాన్ని సర్వనాశనం చేసేటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలన్నా ఒక రోజులో.